వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి విద్యుత్ వంట గ్యాస్ నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచుతున్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం దిగువపేట బేల్దారి వీధిలో బాదుడే బాదుడు కార్యక్రమంను టీడీపీ నేతలు ఆధ్వర్యంలో నిర్వహించారు. విద్యుత్ ధరలపై వంట గ్యాస్పై ప్రజలకు బాదుడే బాదుడు కార్యక్రమంలో తెలియజేశారు. గత తెలుగుదేశం పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు సిలిండర్ ధర 550 రూపాయలు ఉండేదని ఇప్పుడు ధర రెండింతలుగా పెంచారని టీడీపీ నేతలు అన్నారు. అలాగే ఉప్పు ప్యాకెట్ కూడా ధర పెంచాలని నవరత్నాల పథకాలు పెట్టి ప్రజలకు నడ్డి విరుస్తున్నారని నవ మోసాలుగా నయవంచక పాలన చేస్తున్నారని తెలుగు తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి వస్తువుపై రేట్లు విపరీతంగా పెంచారని 100 రూపాయల డబ్బులు ఇచ్చి 200 రూపాయలు ప్రజల సొమ్ము కాజేస్తున్నారని మీడియా పరంగా తెలియజేశారు. ప్రజల్లో విపరీతంగా స్పందన ఉందని పెంచిన ధరలపై మండిపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా మిత్రులకు నమస్కారము. ఈరోజు ముఖ్యంగా సిద్ధవటంలో దిగువపేటలో బాదుడే బాదుడు కార్యక్రమానికి ప్రజల ముందరకు వచ్చి తిరగడం కారణం ఏంటంటే ప్రతి ఒక్కటి రేట్లు విపరీతంగా ఈ 3 సంవత్సరాల్లో 30 రూపాయలు ఉండేది 110 రూపాయలు అయింది ప్రతి ఒక్క వస్తువు. అదే తెలుగుదేశం గవర్నమెంట్లో 550 రూపాయలు ఉండే గ్యాసు ఈరోజు 1150 రూపాయలు, ప్రతి ఒక్కటి 90 రూపాయలు ఉండే నూనె ఈరోజు 190 రూపాయలు. ఇట్లా చెప్పుకుంటా పోతే ప్రతి ఒక్క వస్తువు పైన పెంచినారు. అది మన గొప్ప మహాన్ ముఖ్యమంత్రి గారి మన జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమే ఇది. కాబట్టి ఇదంతా మన బీద ప్రజలకు తెలియజేస్తామని ప్రజల్లోకి వచ్చి కొంచెం మాకు తెలిసిన కాడికి తెలియజేస్తుంది. అదేవిధంగా ఈ 2 సంవత్సరాల్లో ఎంత పెంచుతాడో, ఎంత మనల్ని ఒక శ్రీలంక మాదిరి చేస్తాడో అని ప్రజలు చాలా భయపడుతున్నారు. ఇసుక 200 మీటర్లు ఉండాలి సిద్ధవడానికి, ఇది 150 మీటర్లు 200 మీటర్లు. ఇక్కడికి ఒక ట్రాక్టర్ ఇసుక తోలుకోవాలంటే 450 రూపాయలు, 4800 రూపాయలు. ఒక సామాన్యమైన ఇల్లు కట్టుకోవాలంటే కదా వద్దులని భయపడిపోయి వాళ్ళు ఏదో రేపులు వేసుకోవడము, మహా ఇది మన తార్బాల్ పట్టలు వేసుకొని ఆ విధంగా వాళ్ళు జీవనం కాదిస్తున్నారు. ఇసుక, సిమెంటు, కడ్డీలు, బేల్దారి కూలీ ప్రతి ఒక్కటి పెరిగిపోవడం వల్ల ఇల్లు కట్టుకోవాలని ముందుకు రావాలని భయపడిపోతున్నారు. కాబట్టి ఇదంతా ఒకసారి బీద ప్రజలను ఆలోచన చేసేసి మీరు అక్కడ అమరావతిలో కూర్చొని ఆలోచన చేయకుండా ఈ బీద ప్రజలను కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకొని మీరు ఆలోచన చేయకుండా కోరుచున్నాము. మన సిద్ధవటం మండలంలో బాదుడు బాదుడు కార్యక్రమాన్ని ప్రారంభించాము. ప్రజలకు ఈ రేట్ల విషయంలో వాళ్ళ దగ్గరికి తీసుకొని అవగాహన వచ్చేదానికి 3 ఏళ్లకు ముందు చంద్రబాబు నాయుడు పరిపాలన ఏ విధంగా ఉన్నది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన 3 ఏళ్లకే ఎంత పెరిగింది, ఎన్ని శాతం పెరిగింది అనేది ప్రజలకు అవగాహన కల్పిస్తూ వాళ్ళ కాడికి పోయి మేము అవన్నీ కల్పిస్తున్నాము. మీరు చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలన కావాలంటే మళ్ళీ రాబోయే ఎలక్షన్లో ఆయన ఓటేస్తేనే ఆయన మనం గెలిపించుకొని మనం చంద్రబాబు నాయుడు పరిపాలన తీసుకురాగలుగుతాము. ఇవన్నీ ధరలన్నీ నియంత్రణలోకి వస్తాయి. కాబట్టి మనమంతా చంద్రబాబు నాయుడు యొక్క నాయకత్వాన్ని మనం కోరుకోవాలి అని మనం ప్రజల దృష్టికి తీసుకొని వస్తున్నాము. కాబట్టి వచ్చే ఎన్నికల్లో ప్రజల్లో కూడా మేమంతా తిరిగినంత వరకు మంచి స్పందన వస్తుంది. కాబట్టి ప్రజలు కూడా మనకు సహకరిస్తారు. కాబట్టి రాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని మేము కూడా ఇది చేస్తున్నాము. చంద్రబాబు నాయకత్వం.